మేడం గారు టోల్గేట్ లైట్ ఎందుకు ఆపారు చెప్పండి, సెల్ లైట్ ఆన్ చేయండి, ఇక్కడ ఒకసారి ఆపండి, మీరు చెప్పండి. రాపూర్తి అక్రమంగా అరెస్టు చేయడం ఒక ఎత్తు, టోల్గేట్ లైట్లు కూడా ఆపేసుకొని అరెస్టు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందండి వీళ్ళకి. వెనకాల ఫోర్స్ చూసారా, ఒక బందిపోట్ తీసుకెళ్ళినట్టు, ఒక గోండాన్ని తీసుకెళ్ళినట్టు, ఒక మర్డర్ చేసుకుని తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా అంతమంది ఫోర్స్ ఉండదు. రెండు రెండు బస్సుల నిండా పోలీసులు నిన్న రాత్రి నుంచి హైడ్రామా, ఈరోజేమో అనవసరంగా ఒక మామూలు కేసులు పెట్టుకుని ఈరోజు పంపించే పరిస్థితి. నేను ఒకటే చెప్తానండి, ఏ ఆడపిల్లల గురించి అయినా ఎలా మాట్లాడినా అందరూ ఒకేలా స్పందించాలి. ఈరోజు భువనేశ్వర్ గారి గురించి కానీ మా గురించి కానీ నోటుకు వచ్చినట్టు పేలాపని పేరున వాళ్ళందరి మీద మేం కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేయట్లేదు. అటువంటిది ఈరోజు ఒక మంత్రి ఏదో చెప్పిందని చెప్పి సాక్షాత్ మహిళా కమిషనర్ డైరెక్ట్గా వచ్చి డీజీపీకి కంప్లైంట్ చేసి ఈ రాత్రి మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అండి? అందరికీ సమన్యాయం చేయమనండి. ఈరోజు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డికి, మా మీద పోస్టులు పెట్టిన వాళ్ళకి, అసెంబ్లీలో నోటుకొచ్చిండి మాట్లాడిన వాళ్ళని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. దమ్ము ఉంటే అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళం కాబట్టి వాళ్ళు మా మీద అరెస్టులు చూపించి మమ్మల్ని అన్యాయం గెలిపించాలని చూసే పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ సమాధానం చెప్పే రోజు అతి తొందరలోనే ఉందని మాత్రం తెలియజేసుకోండి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు సునకానంద మనకి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే ఆనందపడి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అతను చేసిన తాలు తప్పుడు పనులు అన్నింటికి కూడా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఇది పరిస్థితి. నేను చూశాను, రెండు నోటీసులు ఇచ్చాను, రెండు నోటీసులు కూడా చిన్న తప్పు కూడా లేదు. ఏమైంది నోటీసులు వేయాలంటే సార్ మా పరిస్థితి అది సార్ అంటున్నారు ఆఫీసులు. ఆఫీసులో మాట అనొచ్చంటే నోటీసు సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడం కోసం ఇవాళ అరెస్ట్ చేశారు తప్పించి దీంట్లో ఏమీ లేదు. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, ఏ ఉదయానికి వెళ్ళా మళ్ళీ జగన్ బండా సత్యమూర్తి గారు ఇక్కడికి వస్తారు, దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ ఏం చెప్పారమ్మా? రెండు రెండు స్టేషన్లు ఉండవు, ఇప్పుడు నమోదు చేశారు ఆ రెండు నగరపాలన రెండు స్టేషన్లు, ఏదో స్టేషన్ తీసుకెళ్తారు. మనం కూడా వెళ్తాం, మీ అంత కూడా వెళ్తాం, అక్కడ మన లాయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ జడ్జి గారి దగ్గర మూవ్ చేస్తుంది, ఏమీ అవ్వదు. దాంట్లో ఏ విధమైన సెక్షన్ కూడా పనిచేసి సెక్షన్ పెట్టారు.